మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఎవరతడు? రావణుడా? కాదు, రావణుడు కాదు. మరి ఎవరితడు? మకరాక్షుడు. మకరాక్షుడెవరు? రావణుని సోదరుడు, సేనాపతి కరుని పుత్రుడు. కరుడా? పంచవటిలో ఉండేవాడు. అతడే. అతని మనసులో ప్రతీకార జ్వాలలు రగులుతూ ఉండవచ్చు. అరే, అతడు మన వారందరినీ తరుముతున్నాడు. ఆయనను అంగదుడు వాణిని నిలువరించాడు. వాడు మహావీరుడు లక్ష్మణ. అంగదుడు ఒంటరిగా ఎదుర్కోలేడు. అటులనా? నేనే స్వయంగా వెళ్తాను. నీవెవరైనా సరే నాతో యుద్ధము చేయకుండా ముందుకు వెళ్ళలేవు. నేను మసకములతో యుద్ధము చేయటకు రాలేదు. ఎక్కడున్నాడు మీ రాముడు? నేను కేవలం రామునితోనే యుద్ధం చేస్తాను. నా ప్రతిజ్ఞ వినండి. నేను రాముని శిరస్సును తీసుకునే వెళ్తాను. రాముని శిరస్సు కోసం వచ్చినది ఎవరు? ఇంత పెద్ద ప్రగల్భములు పలుకుతున్నావు, ఎవరు నీవు? నీకు నా పేరుతో పనేమున్నది? ఒక్కసారి రాముని మాత్రము నా ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టు. ఎక్కడున్నాడు నీ రాముడు? ఎవడవురా నీవు? నీకా మాత్రం తెలియదా ఎప్పుడు శ్రీరాముడి పేరు పిలిచినా? సగౌరవంగా పిలవాలి. గౌరవం సమౌజీలకే ఇవ్వబడుతుంది. అంతేకాని పిరికి పందవలె ఎక్కడో దాక్కుని ఉన్నవానికి కాదు. వెళ్లి వానితో చెప్పు, క్షత్రియ మాత పాలు తాగిన వాడైతే వచ్చి రణభూమిలో ఎదుర్కొమ్మను. నేను వానితో యుద్ధమునకు ఉవ్విళ్ళూరుతున్నాను. ఏ ఎలుకైనా సింహం గుహ ముందు నించుని పిలవచ్చు. బయటకురా, నాతో యుద్ధం చెయ్యని అనగానే సింహం చేతులు జోడించి దాని ఎదురుగా వచ్చి నిలవాలా? మూర్ఖ, ఏ నాలుకైతే శ్రీరాముని అగౌరవపరుస్తుందో దానికి మరల మాట్లాడే అర్హత లేదు. తక్షణమే దాన్ని ఖండించి వేయాలి. నీ ఒక అజ్ఞాన బాలకుని వలె తర్కించుచున్నావు. అందువలన నాకు నీపై, నీ తల్లి అశ్రువులపై అమితమైన జాలి కలుగుచున్నది. మా మాత ఒక రాక్షస మాత. మానవ స్త్రీల వలె తనకు రోధించుట తెలియదు. ఆ మాతే నాకు ఆజ్ఞ ఇచ్చినది, వెళ్ళి ఆ రాముని శిరస్సును ఖండించి నా సమక్షమునకు తెమ్మని. ఇప్పుడెలా? ఇక్కడ మేముండగా నీవు శ్రీరాముని చేరుకోవడం అసంభవం. హా, నీ మాతను సంతృప్తి పరచాలనుకుంటే శ్రీరాముని ముఖారవింద చిత్రపటాన్ని తీసుకెళ్ళు. వారి దర్శన మాత్రంతో ఆమె ప్రసన్నురాలవుతుంది. పసిపాపలకు చిత్రములో చందమామును ఎటుల చూపించుమో, అటులనే ఆమెకు శ్రీరాముని చూపించు. లక్ష్మణ, అంగద, ఏ వీరుని సంకల్పమునైనను పరిహసించుట వీరులకు శోభనీయము కాదు. రాకుమారా అంగద, ఏ వీరుడైనను మనను యుద్ధమునకు ఆహ్వానించినప్పుడు మనము యుద్ధమునకు అంగీకరించడమే సుక్షత్రియుల యొక్క ధర్మము. వీరవరేణ్య, మేము నీ ఆహ్వానమును స్వీకరిస్తున్నాము. నీవు నా శిరమును కోరుతున్నావు. నిన్ను నీవు పరిచయం చేసుకోలేదు. ఏ అధికారముతో నీవు నా శిరమును కోరుతున్నావు? నేను రాక్షసరాజు కరుణి పుత్రుడను, మకరాక్షుడను. నా అధికారము మా మాత సంకల్పం వలన వచ్చినది. నా అధికారమునకు నీ చేతులలో నా తండ్రి మరణము కూడా ఒక కారణమవుతున్నది. నా పితృదేవుడు, వీరాది వీరుడు, రాక్షసరాజు కరుడు పంచవటిలో నీతో యుద్ధము చేయిచు వీరస్వర్గం అలంకరించినాడు. వారి వధకు కారణంగా, వారి హత్యకు ప్రతీకారము తీర్చుకొనుటకై నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నా మాత సంకల్పము ఏమనగా, ఏ రాముని యొక్క బాణము నా పతి శిరస్సును ఛేదించినదో
అదే రాముని కపాలములో నింపిన జలములతో నా పతిదేవుని శ్రాద్ధ కర్మలు జరిపిస్తాను. నా మాత యొక్క ఈ సంకల్పమే నీతో యుద్ధము చేసి నీ శిరస్సును ఖండించు అధికారమునిచ్చినది. అవశ్యం నేను నీ అధికారమును అంగీకరిస్తున్నాను, నీ వీరత్వమును ప్రశంసిస్తున్నాను. నీ శిరమును పణముగా పెట్టి పితృదేవుని శత్రువు శిరస్సు కొరకై రణభూమి కేదించింది. ఎవరి శిరస్సును పణముగా పెట్టినారో ఇప్పుడే తేలిపోతుంది. యుద్ధం కేవలం మన ఇరువురి నడుమే జరుగుతుంది, ఏ ఇతర వీరులు మన నడుమ రాకూడదు. చెప్పు, నా నిబంధన అంగీకారమేనా? అంగీకారమే, నీ అభిష్టములన్నీ నెరవేరుతాయి. ఒక్క మాట, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేడు నీ చేతిలో నాకు వీరస్వర్గము ప్రాప్తిస్తే నా ఈ శిరస్సుపై నీకే అధికారం ఉంటుంది. మరణానంతరం నా ఈ శిరస్సు నీకే దానం చేస్తాను. విభీషణ, సుగ్రీవ, అంగద, మీరందరూ నా వాగ్దానమునకు సాక్షి. లక్ష్మణ, అగ్రజ, నా ఈ వాగ్దానమును నెరవేర్చుట నీ బాధ్యత. రఘువంశీయుల వాక్కు విలువ నీకు బాగా తెలుసు. మకరాక్ష, తొలి బాణమును నీవే సంధించు. లేక తపోబలమా? ప్రభు, అతడు వాయుదేవుడైన వాయువును, వర్షదేవుడైన వరుణుని తన వశమున ఉంచుకున్నాడు. ఇదంతయు వారిచ్చిన దివ్యవరముల ప్రభావమే. తమరు వాయువ్యాస్త్రమును వరుణాస్త్రమును అనుసంధానిస్తే ఈ మాయ తొలగిపోతుంది. Oh,
తమరు మాయాపతులు. ఈ మాయాపురుషులలో ఎవరు నిజమైన మకరాక్షుడో వానికి ఒక్కటే ఆనవాలు. కేవలం వాని గాయముల నుండే రక్తము స్రవిస్తుంది. మాయా మకరాక్షుల గాయము నుండి రక్తము స్రవించదు.